హాయ్ అండి, ఇవాళ సండే అండి. ఇవాళ సండే అండి, మటను మామిడికాయ వండుకుందామండి. కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఇది హాఫ్ కేజీ మటన్ అండి, అర్ధ కిలో మటన్ ఉందండి. కుక్కర్లో ఒక 8-10 సీటీలు అయినాయండి. మంచిగా ఉడికింది, మెత్తగా ఇవ మెత్తగా ఉడికిందండి. ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి. ఇక మామిడికాయ అండి, ఇది ఒకటి పెద్ద మామిడికాయ, కానీ సగం తీసుకున్నాండి, సగమే తీసుకున్నాం. కూరకు సరిపోయేటట్టు తీసుకున్నాండి. కొబ్బరి కూరంతో కోరినామండి, కోరి తీసుకున్నాము. ఉల్లిపాయలండి, కొత్తిమీర అండి, ఇక ఇక్కడ నూనె అండి, ఒక 4 స్పూన్ల నూనె పోసినండి. ఇవ్వండి ఉప్పు, కారం, పసుపు, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, గసాలు, కొద్దిగా నువ్వులు, గరం మసాలా. మా ఇంట్లో పట్టిందేనండి గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు. ఈ తాలింపు గరం మసాలా అండి, ఒక్క చెక్క ఉన్నది, ఒక్క ఇలాయచి, 2 లవంగాలు, కొద్దిగా షాజీర్ ఉందండి, కసూరి మెంతి, కొద్దిగా కాజు అండి, ఇది కొబ్బరి పొడి అండి. ఇప్పుడు వేయించుకోవాలండి మనము. ఇక్కడ నూనె పెడుతుందండి, వేడవుతుంది, చిన్న మంట మీద పెడతా వేడవుతుంటుంది. ఇప్పుడు గసాలు వేయించుకుందామండి మనం. గసాలు వేయించుకుందామండి. ఇక అసలు జర మంచిగా వేయించుకుంటేనే టేస్ట్ ఉంటుందండి కర్రీ. ఇక అందులో పచ్చి పచ్చి వేస్తే అంత టేస్ట్ అనిపించదండి. నేను కాజు కూడా వేసేస్తానండి, ఇక నువ్వులు కూడా వేసేస్తాండి. జర నువ్వులు జల్ది వేగుతాయి కదండి. వేగినాయండి, ఇవి తీసేద్దాము. గసాలు, నువ్వులు, కాజండి. ఈ ఒక చిన్న కాటర కొబ్బరి పొడి తీసుకున్నాండి. కొద్దిగా వేయించుకుందామండి. గిన్నె బాగా వేడి ఉండే కదా, అట్లా తొందరగా వేగిపోతుందండి. ఇది కూడా వేసేద్దామండి. ఇక్కడ నూనె పెడుతుందండి. ఇప్పుడు ఇవి మనం మిక్సీ పట్టుకుందామండి. నువ్వులు, గసాలు, కాజు, కొబ్బరి పొడి ఉందండి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసినాం కదా, మిక్సీ పట్టుకుందామండి. ఇక ఇక్కడ కూర తాలింపు వేసేస్తాండి, అప్పటి వరకు ఇది చల్లగా అవుతుంది. గరం మసాలా వేస్తుందండి కొద్దిగా. బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు అండి. ఇక ఉల్లిపాయలు వేసేస్తున్నాండి. ఒక 2 ఉల్లిపాయలు కోసుకున్నాండి, అలా సన్నగా కోసినండి 2.
వేగుతాయండి. వేగిన దాకంటే మిక్సీ పట్టుకుందామండి. ఇవి ఒక 4 చెంచాల కారం ఉందండి. ఇవి పసుపు అండి, ఒక సగం చెంచా తీసుకుందాం. ఇవి కసూరి మెంత అండి, ఇది అల్లం ఎల్లిగడ్డ. ఉప్పు అండి, ఒక 3 స్పూన్లు తీసుకుందండి. ఇక మామిడికాయ వేసేస్తున్నాండి, ఈ పీస్ కూడా వేస్తాండి. ఇక కొద్దిగా మామిడికాయ అండి, సగం తీసుకున్నాండి, ఎక్కువ పుల్లగా లేదు, లైట్గా ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ మటన్ ఉడకబెట్టినండి నేను. ఈ మామిడికాయలో గిట్ట మనం పచ్చి మటన్ వేసినామంటే మటన్ ఉడకదండి, ఉడుకుతుంది తొందరగా ఉడకదు. ఇవాళ నీళ్ళు కూడా ఉన్నాయండి, నీళ్ళు ఉన్నాయి, మటన్ ఉడికింది. ఈ నీళ్ళు పోసేద్దాం, ఇది కూడా వేసేద్దాం. అర్ధ కిలో ఉందండి మటన్, ఇది అర్ధ కిలో మటన్ మంచిగా తొందరగానే ఉడికిందండి, లేతగానే ఉన్నది. ఒక 8-10 సీటీలు అయినాయండి మళ్ళీ కూడా. జర్ర ఇది ఉప్పు కారం కుతకుత అనగానే ఉప్పు కారం పట్టుకుంటుందండి. పట్టుకున్నాక మళ్ళీ మనం మసాలా గింట వేసేద్దామండి. కొత్తిమీర కూడా వేసేస్తున్నాండి ఇప్పుడే. జర కొత్తిమీర ఉడికితే కొత్తిమీర టేస్ట్ మంచిగా దిగుతుందండి. ఇలా నీళ్ళు వీళ్ళు ఏం పోయండి, అవే నీళ్ళు మస్తు అవుతాయండి. ఇప్పుడు ఇది ఉడకాలండి, మూత పెట్టేస్తున్నాండి. ఇది ఉడికినాక మళ్ళీ మనం మసాలా వేసుకుందామండి, తర్వాత చూపిస్తా. చూద్దామండి ఇది ఇవి గరం మసాలా వేస్తున్నాండి. ఇది ఇంట్లో పట్టిన గరం మసాలా అనేది. చాలా మంచిగా అవుతుందండి మామిడికాయ వేస్తే. ఇది కొబ్బరి నువ్వులు గసాలు కాజు ఈ పౌడర్ చేసినామండి 4. ఇంత ఉండాలండి, ఇంత ఉంటే మనకు కలుపుకొనికి వస్తుందండి. కొద్ది ఒక 5 నిమిషాలు పెడతాండి చిన్న మంట మీద, ఎందుకంటే కొబ్బరి గసాలు వేసినాం కదా. ఒక 5 నిమిషాల నుంచి దించేద్దామండి. చిన్న మంట మీద పెట్టండి, చూద్దామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాండి, అయ్యింది. బంద్ చేసిన అండి స్టవ్. గిన్నెలకు తీసుకుందామండి కర్రీ. చాలా బాగా అయిందండి. మామిడికాయ వేస్తాం కదా, ఎప్పుడు మనం కొబ్బరి గసాలు వేసుకుంటాం, మళ్ళీ కొద్దిగా మామిడికాయ వేయాలండి. పుల్ల పుల్లగా కారం కారం మంచిగా అనిపిస్తుందండి. Thank you.
మామిడికాయ మటన్ రెడీ అయిపోయిందండి, చాలా బాగుంటుందండి. తెల్లన్నంతోని బగారన్నంతోని కానీ చపాతీ పూరి చాలా బాగుంటుందండి. రుమాల్ రోటీ, తందూల్ రోటీ, ఈ నాన్ రోటీలు తింటాం కదా, చాలా బాగా అనిపిస్తుందండి. కట్మిట్ కట్మిట్ ఉంటుందండి, కారం కారం పుల్ల పుల్లగా ఉంటుందండి. ఇప్పుడు సీజన్ కదండి మామిడికాయలు, ఇంకా మళ్ళీ మనకు కావాలన్నప్పుడు దొరకాయి. ఇప్పుడు వచ్చినప్పుడే అన్నీ చేసుకోవాలండి. మటన్ మామిడికాయ కర్రీ రెడీ అయిపోయిందండి, చాలా టేస్ట్ ఉంటుందండి. తెల్లన్నము, బగారన్నము, చపాతి, పూరి, నాన్ రోటీ, తందూరు రోటీలు, రుమాల్ రోటీ వీటితో చాలా బాగుంటుందండి. చేయండి మీరు కూడా, మామిడికాయ మటన్ చేయండి, తినండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట బెల్ నొక్కండి, మేము పంపించే వీడియోస్ మీకు తొందరగా వస్తాయండి. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.